అనేక మంది ప్రభు కొరకు రహస్యంగా ఇచ్చే బిడ్డలు ఉన్నారు. అనేక మంది ప్రభు కొరకు దాచి దాచి ఇచ్చే బిడ్డలు ఉన్నారు. అనేక మంది ప్రభు కొరకు ఉన్నదంతా చేసే బిడ్డలు ఉన్నారు. వారందరిని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా కొన్ని సంగతులు ఏంటంటే, వాళ్ళు చూసినప్పుడు ఇంట్లోనే ఒక గదిలో పరిచర్య జరిగిందని చెప్పాడన్న, ఇప్పుడు ఇంత పరిచర్య జరుగుతుంది. ఇంకా 20 ఏళ్ల తర్వాత ఎంత జరుగుద్దో మీరు చూడండి. ఇక్కడ నుండి మళ్ళీ ఎంతమంది దైవజనులు వెళ్తారు, ఇక్కడ నుండి ఎంతమంది దేవుని బిడ్డలను ప్రభువు ఆడుకుంటాడు. ఇంకా పరిచర్య రానయ్యిన దినాల్లో ఎంతవరకు విస్తరిస్తుందో. పని జరగాలంటే మనము దానిని చెయ్యాలి. ఇంత పని జరుగుతుందంటే, ఈ బోర్లు వచ్చినాయంటే, ఈ వాడి కాల్ ఈ వాక్యాలన్నీ వచ్చినాయంటే, వాటికి అవే వచ్చి ఫిక్స్ అయిపోలా. కష్టపడి బిడ్డలు పనిని చేశారు. ప్రతిదాని వెనుక దేవుని బిడ్డలు పరిశుద్ధమైన కష్టం, ప్రభు కొరకైన పిలుపులో ఉంది. నీవేం చేస్తున్నావు ఒక విశ్వాసిగా, నీవేం చేస్తున్నావు ఒక దైవజనునిగా? ప్రభుత్వం సమర్పించుకున్నావా? లోకంతో పోటీ పడుతున్నావా? లోకస్తులు లోకానుసారంగా నడుస్తున్నారు. మనము లోకానికి వేరై, పాపానికి వేరై, శాపానికి వేరై, అవిధేయతకు వేరై, అక్రమానికి వేరై, మనల్ని మనం కడుక్కుంటూ శుద్ధీకరించుకుంటూ మనలో ఉన్న అవిధేయతలను విడిచిపెట్టి మనము దేవుని సన్నిధిలో ప్రభు వైపు పరిగెత్తబద్ధులమై ఉన్నాం. లోకము, సాతానుడు, అపవాది, శరీరము మనల్ని వెనక లాగుతూనే ఉంటారు. వాటన్నిటిని జయించి ముందుకు వెళ్ళినప్పుడే మనం జయమును చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అపొస్తల కార్యముల గ్రంథంలో పౌలు సీలలు సువార్త కొరకని బయలుదేరారు. 16వ అధ్యాయంకి వచ్చేసరికి దైవాత్మ అన్నాడు, మీరు ఇక్కడ సువార్త చెప్పొద్దు, ఆసియాలో ఈ ప్రాంతంలో వద్దు, అటు బొమ్మని వేరే చోటుకి పంపాడు. వాళ్ళు దైవాత్మ యేసు యొక్క ఆత్మను బట్టి మరో చోటుకు వెళ్ళారు. మరో చోటుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆరాధన జరుగుతుంది. శనివారపు ఆరాధనగా వారిది. యూదులు సిద్ధపాటు, యూదులు విశ్రాంతి దినాన్న లేక శనివారం ఆరాధిస్తుండేవారు. ఆ రోజున వారు ఆరాధనలో ఉండగా పౌలపస్తులుడు సీల అటు వెళ్ళారు వాక్యం ఏం చెప్తున్నారని వినడానికి. అక్కడ చాలామంది కూడి వచ్చి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చారు, కూర్చున్నారు. కూడి వచ్చిన స్త్రీలు మాట్లాడుకుంటూ ఉన్నారంట. 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియా యను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిన అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఆ ప్రభు ఆమె హృదయమును తెరచను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు ఆమె లక్ష్యముంచింది. కొద్ది సమయం దొరికిందేమో పౌలు దైవ మాటలు, దైవిక విషయాలు, దేవుని మాటలు చెప్తుంటే ఈమె ఎవరు? లూదియా. ఏ పట్టణస్థురాలు? తుయతైర పట్టణస్థురాలు. ఏం చేస్తూ ఉంటుంది? హౌస్ వైఫా. సరిగ్గా చెప్పండి, బిజినెస్. ఉదారంగున అమ్మేదట. భక్తికి భక్తి, పనికి పని, శ్రద్ధకు శ్రద్ధ, అన్నీ ఉన్నాయి. కుటుంబం గురించి కూడా చాలా పట్టించుకునే బిడ్డని తర్వాత వచ్చినాళ్ళు అర్థమవుతుంది. పౌలు వాక్యం చెప్తుంటే ఆమె విన్నది. ఎలాగా? ఎప్పుడైతే వాక్యం వింటుందో ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నోరు తెరుచుకుని వాక్యం వింటారు. అంటే అర్థం ఏంటి? నిద్రపోతూ. అలాంటి వాళ్ళకి వాక్యం ఎక్కుతుందా? వాక్యాన్ని వింటే ప్రభు అద్భుతాలు చేస్తాడు. మీరు వినండి ఎప్పుడైనా. అయ్యగారు ఇంకొక మాట చెప్పారు. ఆ దినాల్లో తాతయ్య గారిని హైదరాబాద్ పిలిచారంట. వాక్యం లేకుండా పిలుస్తారా? దైవశక్తి లేకుండా పిలుస్తారా? నేనైతే ప్రతి మాట విన్నానన్న, ప్రతి మాట విన్నా. ప్రతి మాట వినాలి మనం. ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారనుకుంటే నాకు చిరెత్తుకు వస్తుంది. అది మాత్రం వాస్తవం. నన్ను పిలిచి ఎందుకురా బాబు, నా ప్రాణం తెస్తున్నారనిపిస్తుంది.
సహజంగా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడని కనుక అర్థమైతే నేను మాట్లాడక్కర్లంగా. ఇఫ్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ వీ కెన్ బి క్వైట్. ఎంత గొప్ప సంగతి కదా. దైవ సన్నిధి, దేవుడు మాట్లాడేటప్పుడు వినడం, ప్రభు స్వరాన్ని గ్రహించడం, దైవ స్వరము దిగి వస్తుంటే హృదయాలు తెరవబడతాయి. దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు మనుషులు కదిలించబడతారు. ఆమె హృదయము తెరవబడింది. అబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయము తెరవబడింది. చదవండి ఎవరన్నా, ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక. అదిగండి, లక్ష్యం ఉంచాలి వాక్యం మీద. వాక్యం మీద ఏమి ఉంచాలి చెప్పండి. వాక్యం చెప్పినప్పుడు మీరు పట్టాలంతే. గురంతా దేని మీద ఉండాలి? వాక్యం మీదే. కొంతమంది డబ్బు ఎక్కడన్నా ఉందనుకో, వాళ్ళ మనసు అంత ఎక్కడ ఉంటుంది? ఆ గదిలో ఒక 12 లక్షలు పెట్టారనుకో, కిటికీ వేసావా? తలుపు దగ్గరికి వేసావా? ఇంటికి గిడబెట్టలేదు. అటు ఇటు చూస్తూనే ఉంటారు, మళ్ళా అటు చూస్తారు. ఎవరన్నా పిల్లలు ఏమైనా పెడుతున్నారేమోనని. దాని అర్థం ఏంటి? గుండె అంతా ఎక్కడుంది? హృదయం అంతా ఎక్కడుంది? మనసంతా ఎక్కడుంది? గది మీద. గదిలో ఏముంది చెప్పట్లేదు మీరు. 12 లక్షల డబ్బు ఉందని చెప్పండి. అదన్నమాట. వాక్యం మీద కూడా అంత ఆసక్తి. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? చేతులు ఎత్తొద్దు. పబ్లిక్ మీటింగ్లో చేతులు ఎత్తించడం అంత రైట్ కాదు. ఈ మధ్య ఓ పెద్ద ఆయన మీలో ఎంతమంది కట్నం తీసుకోలేదు చేతులు ఎత్తండి అంటున్నాడు. అవి ఏంటంటే కొంచెం హర్ట్ చేసే విషయాలు. సరే, కొన్ని విషయాలు ఇట్స్ ఓకే. ఎనీవే, మళ్ళీ అది కంట్రోవర్షియల్. ఆ మాట కూడా నాకు భలే పట్టిందన్న. అన్నగా తాతయ్య గారు కంట్రోవర్షియల్ కాదన్న పదం వాడారు మీరు. మా నాన్నగారు కూడా కంట్రోవర్షియల్ కాదు. నా వర్తమానాలు చాలాసార్లు కాంట్రోవర్షియల్. దీన్ని మార్చుకోవాలని నా ఆశ మీరు వేసినది నాకు గట్టిగా పడింది. అంటే కొన్నిసార్లు పెద్దలు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అది అదేంటంటే తీర్చి దిద్దేవారికి ఓకే, కానీ సంఘ కాపరికి అది లక్షణం కాదు. బాగా గుచ్చడం అనేది కట్టలేం. ఈ టీవీల్లో కొంతమంది మిమ్మల్ని సరి చేస్తాం అది ఇదని ఓ రెచ్చిపోతున్నారే, వాళ్లకు సంఘాలు కట్టిన అనుభవాలు లేవు. ఎవరినో వాళ్ళు సరి చేస్తామని. కట్టకుండా ఏమి సరి చేస్తావు? కట్టేవాడికి తెలుసుద్ది బాధ ఏంటో, బాధ ఏంటో. దేవుని సన్నిధిలో మనం ఏం చెప్తున్నాను నేను మీకు, ఆమె హృదయము తెరవబడింది. చేతులు ఎత్తమనకుండా చెప్పడానికి చెప్తున్నా. మీలో ఎంతమందికి వాక్యం మీద ఆసక్తి? వాక్యం వింటుంటే ఇంకా వినాలనేటటువంటి ఆశ, వాక్యం వినాలనే తపన ఉంటుందో నాకు తెలియదు. ఉంటే మీరు ధన్యులు. అసలు వాక్యం మొదలైందంట, పౌలు మాట్లాడడం మొదలైంది, ఈమె హృదయము తెరవబడింది. మామూలుగా వాక్యం వినడం వేరు, హృదయము తెరవబడినప్పుడు వాక్యం వినడం వేరు. ఎంత వర్షం వచ్చినా ఏదో అంటారు కదా, ఆ ఆల్చిప్పో ఏదంటారే, ఆ సమయానికి అది అలా ఉన్నప్పుడు పడితే బొట్టు ఏమవుతుందంట, అది ముత్యంగా మారుతుందంట. ఆ సమయం అవసరం. ఆమె వాక్యము వినుచుండెను. చదువమ్మా. హృదయము తెరవబడిగా ఏం జరిగింది? ఒక్కడెవళ్ళ దగ్గరుండి చదవండి చక్కగా. తెరిచెను గనుక, లక్ష్యముంచెను. అది చూసారా, వాక్యము వింటే మీరు ఆటోమేటిక్గా ఇందులోకి వస్తారు. స్టెప్ బై స్టెప్గా బాప్తిస్మం పొందుతారు. మీలో ఇంకెవరన్నా బాప్తిస్మం పొందకుండా రోజులు, సరే రోజులు అంటే వేరే సంగతి, నెలలు సంవత్సరాలు గడిపేస్తున్నారనుకో, దాని అర్థం ఏంటో చెప్పండి. ఎవరన్నా వాళ్ళు వాక్యము వినడము లేదు. ఊరికే అయ్యగారిని ప్రశంసించడానికి వస్తున్నారంతే. కొంతమందికి అయ్యగారి దగ్గర పడాలి. ఏంటది? మార్కులు బాగా చెప్పారు, అయ్యగారు అటెండెన్సు.
అమ్మగారి దగ్గర కనబడాలి అబ్బా అని. అది మంచిదే, దానికి కూడా నేను వ్యతిరేకం కాదు. కానీ వాక్యమును నీవు వింటే నీవు రక్షణలోనికి నడిపించబడతావు, మారు మనసులోనికి నడిపించబడతావు, బాప్తిస్మములోనికి. ఇక్కడ ఒక అద్భుతమైన సంగతి రాయబడింది నాన్న, మళ్ళా చదువు అదే వచనాన్ని. ఆమెయు వాక్యం విన్నదెవరు? ఆమె. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి పిల్లలు. మగపిల్లలు చాలామంది ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఇదే నా బాధ వెళ్ళిన చోటల్లా. నల్ల తాళ్ళు కడుతున్నారు కాళ్ళకి, అవి కూడా వద్దు, ఉంటే ఈరోజే తీసేయండి. దేవునికి స్తోత్రం. అమ్మలార మీరు బాగా వినాలి, విన్నదెవరు? లూదియా, ఆమె. దేవునికి స్తోత్రం. తీసేయి, పర్లేదు, నవ్వమాకండి, సీరియస్గా దీయండి. ప్రభువు సేవకుడు చెప్పిన మాట వింటే ప్రభువు మిమ్మల్ని అమాంతంగా దీవిస్తాడు. హల్లెలూయా, ఆమెన్. రైట్, విన్నదెవరు? లూదియా. పొందిందెవరు బాప్తిస్మా? ఇంటి వారందరూ మీరు వినండి. మీ కుటుంబాన్ని, కుటుంబాన్ని ప్రభువు రక్షిస్తాడు. నీ భర్తను ప్రభువు రక్షిస్తాడు. నీ బిడ్డలను ప్రభువు రక్షిస్తాడు. నీ బిడ్డల బిడ్డలను ప్రభువు రక్షిస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును. ఉంది ఎక్కడో లింకు, మొత్తానికి పవరో. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ఎలాంటి వైరే, మనది అక్కడ పై ఫ్లోర్ వేస్తున్నాం, ఇలాంటి వైర్ తెచ్చి, ఇలాంటి వైర్ తెచ్చి ఆ ఐరన్ రాడ్స్ కట్ చేస్తున్నాడు. ఎవరు? రాడ్ బెండింగ్ మేస్త్రి, సిమెంట్ మేస్త్రి వచ్చాడు. బాబు ఆ దాని మీద వేసావు, ఆ రాడ్లు మీదుగా వచ్చింది, దానికేమో టేపులు ఉన్నాయి, ఎక్కడన్నా పొరపాటు జరిగిందంటే దేనికి వస్తుందంట? మొత్తం ఐరన్ గుట్ట గుట్టకే వచ్చేస్తుంది అని చెప్పాడు. సరే, అంటుకుంటే చాలు, మొత్తానికి వచ్చేస్తుంది అంతే. సువార్తలో ఉన్న శక్తిది, సువార్తలోనున్న బలం ఇది, సువార్తలోనున్న కృప ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మిమ్మల్ని వెళ్ళొద్దు అనేది కొంతమంది, వెళ్ళమాకు వెళ్ళమాకు వెళ్ళమాకు, వెళ్తే ఏమవుద్దో తెలియదు వాళ్ళకి. నువ్వు వెళ్ళా, నువ్వు వెళ్ళావంటే అంటుకుంటుంది అంతే. ఇది పవరో. దేవునికి స్తోత్రం. లూదియా పౌలు శీలల వర్తమానం విన్నది, ఆమె కుటుంబం అంతా బాప్తిస్మం పొందేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువు నాన్న, చదువురా, చదువు. ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచినట్లయితే. అబ్బా, ఏదో మొత్తానికి ఆవిడకి ఇంకా తృప్తి తీరలా, ఇంకా ఏదో వెళితే అనిపిస్తుంది, అయ్యా నేను రక్షణ పొందా, నేను యేసయ్యను అంగీకరించా, నేను మారు మనసు పొందా, నా బిడ్డలు పొందారు. మీరు ఒక చిన్న పని చేయగలుగుతారా? ఏటది? మా ఇంటికి వచ్చి యుండుడని. ఆ తెలుగు కూడా ఎంత బాగుందో చూడండి గారు. రెండని అనలేదు, వచ్చి ఉండుడని కదా. రావడం వేరు, ఉండడం వేరు. ఇందు అక్కడ అయ్యగారు చెప్పలా, హైదరాబాద్ ఎన్ని రోజులు వెళ్ళారంట? 3 రోజులు వెళ్ళారంట. మనం వెళ్ళి ఉండడం అంటే వేరుగా ఉంటుంది. అది అమెరికాన అయినా అంతే, ఊరికి వెళ్ళి వచ్చేస్తే ఎట్లా పని జరుగుద్ది? అక్కడ ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఉండుడని, సమయం గడపాలి మనం పిల్లలతో, సమయం గడపాలి మనం కుటుంబంతో, సమయం గడపాలి మనం సంఘ బిడ్డలతో. స్తోత్రం. ఉండుడని ఎట్లాగంట? ఎంత మంచిదో ఈ లూదియా ఏం చేసింది. ఎంతమందికి వేడుకొనడం తెలుసు? వేడుకుంటున్నారు. అయ్యా అయ్యా, బైబిల్లో ఇంకా వేడుకున్న ప్రదేశాలు ఎవరన్నా చెప్పండి. వేడుకొనడం గురించి అంతకుముందు ఎక్కడ చెప్పాను పాస్టర్ గారు, మీకు గుర్తుందా? మిక్కిలి బ్రతిమాలు కొనిరని ఉంటుంది. ఆ పెద్దలు వెళ్ళారే ఏసయ్య దగ్గరికి వెళ్ళి, ఏసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా మన ఊర్లో శతాధిపతి ఉన్నాడు, ఆ శతాధిపతికి దాసుడు ఉన్నాడు, వానికేమో ప్రమాదం జరిగింది, చావసిద్ధం అయిపోయాడు వాడు, ఆయన మన కొరకు తానే ఒక మందిరమును
కట్టించిచ్చాడు. దయచేసి నువ్వు వచ్చి ఆ బిడ్డను స్వస్థపరచమని మిక్కిలి బ్రతిమాలుకున్నారంట. ఇంకొక చోట ఎక్కడో వేడుకున్నారని కూడా చదివాం. స్తోత్రం, హల్లెలూయా. వేడుకుంటున్నారా? రక్షణ పొందాలి ప్రజలని, దైవజనులు రావాలని, సువార్త జరగాలని ఒక స్టెప్ దిగుతున్నారా? ప్రభువును వేడుకుంటున్నారా? మన మాటలో ఉండాలి. అయ్యా, మీ సేవకుని ఎప్పుడైనా మీ గృహానికి పిలిచారా? మీ గ్రామానికి పిలిచారా? నేను అమెరికా పోయినప్పుడు ఆ తెలుగాళ్ళ మధ్యలో ఇదే చెప్పా, అయ్యా నాకు ఇవ్వకపోయినా మీ గ్రామంలో ఒక పాస్టర్ గారు ఉంటారుగా, నాకు ఎట్లాగో దేవుడు ఇస్తున్నాడు ఆయా ప్రాంతాల్లో. ఆ పాస్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారిని పిలిచి ఏం పెట్టాలి? కూటం పెట్టాలి. మీ ద్వారా ఒక మీటింగు జరిగించాలి. పాస్టర్ గారిని రమ్మని కోరుకోవాలి. నీ ద్వారా ఒక కూటం జరిగిందా మీ గ్రామంలో? నీ ద్వారా ఒక కూటం జరిగిందా నీ యొక్క ఇంటిలో? నీ ద్వారా ఒక గృహకూటం జరిగించగలిగేవా నీ వీధిలో? అప్పుడు ఇంకా పరిచర్ని దేవుడు ఏం చేస్తాడు? విస్తరింప. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? మా తమ్ముడైతే చెప్తాడు, ఎక్కడెవరు లేరు నిజమండి, మా తమ్ముడైతే చెప్తాడు, కరీముల్లా డ్రెస్సెస్ అంట. ఏటి బ్యాగ్ చేతిలో, అందులో ఏముంది? బైబుల్. బైబిల్ చేత్తో పట్టురాకూడదా? పట్టురావచ్చు, కానీ ఎవరన్నా చూస్తారేమో. ఈ వాడకట్లో నేను ప్రార్థనకు వెడుతున్నానని తెలియ, అట్లాంటి వాళ్ళు ప్రభు దగ్గరికి బిడ్డలు నడిపించగలుగుతారా? సేవకుల్ని ఇంటికి రానైన వారు ప్రభు దగ్గరికి బిడ్డలు నడిపించగలరా? నడిపించలేరు. రమ్మనాలి దైవజన్ని, దైవజనరాలను, కుటుంబాన్ని, సంఘాన్ని. పరిశుద్ధులారా, దేవుని సంగమా, మా ఇంటికి రెండయ్యా, మీ పాదములు మా ఇంట మోపండి నాయనా అని మనం అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కీడొచ్చి పడింది. నాడు చెప్పాను ఆన్లైన్ కాంట్రవర్సీ, కీడొచ్చి పడింది. మన గృహములో క్షేమం ఉండాలంటే దేవుని సేవకులు అడుగు అనండ్రా పెట్టాలని పెట్టాలి. సంఘము అడుగు, పరిశుద్ధులైన బిడ్డలు అడుగు, విశ్వాసులు వారి అడుగులు పెట్టాలి. దేవుని బిడ్డలను మీరు పిలవాలి. తుయతైరా పట్టణస్తురాలు, ఓదారంగు పని పాట లేదనుకో మాకండి అమ్మాయి, ఈమె బిజినెస్ లేడీ, ఓదారంగును అమ్ముతుంది. ఈమె బాప్తిస్మం పొంది అంటుంది, అయ్యలారా దైవజనులారా కాస్త మా ఇంటికి వస్తారా అని బ్రతిమాలుకుందంట, వేడుకుందంట. చదువురా, త్వర త్వరగా చదువమ్మా. అబ్బో ఇది కూడా ఉంది. మళ్ళా ఏం చేసింది? ఓ పక్కన వేడుకుంటుంది, రెండో పక్కన రావాల్సిందే అంటాను. దేవునికి స్తోత్రం. సేవకులంగా మనం కూడా ఈ మాటలు నేర్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. బలవంతం చేయొచ్చా? రాజుబాబాయ్ గారిని రమ్మని అడిగితే ఆయన నా మీద ఇంత ఎత్తున ఎగిరారు. చెప్పానా ఖాళీ లేదని అన్నారు. అట్ట కాదయ్యా, అయ్యా అయ్యా అని మొత్తానికి బలవంతం చేస్తే ఈసారి వస్తాలే అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలవంతం చేసిందంట. ఎందుకు? మా ప్రాంతానికి రావాలి, మా ప్రాంతంలో కూడా సువార్త అందాలి, మా గ్రామంలో కూడా దేవుని పని జరగాలి, ఈ సత్యవార్తను మా ప్రాంతానికి తీసుకొని రావాలి అని. దేవునికి స్తోత్రం. చదువు 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 చదువు. వెళ్ళుచుండగా వీళ్ళ పనిలో వీళ్ళు వెళతా ఉంటే పుతోను అని దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత యజమానులకు బహు లాభము సంపాదించుకొనుచున్న ఒక చిన్నది మాకు
పరిచర్యలో ఉన్నప్పుడు, సువార్తలో ఉన్నప్పుడు, దేవుని పని మనం చేస్తున్నప్పుడు ఎలాంటి దయ్యాలు చెప్పండి, అది చెప్పరా మీరు, అనేక ఎదురవుతాయి. వీళ్ళు ఏ పని మీద వెళ్తున్నారు? సువార్త పని మీద పెడుతున్నారు. ఏ పని మీద పెడుతున్నారు? దేవుని పని మీద పెడుతున్నారు. ఎవరు ఎదురొచ్చారు? దయ్యం ఎదురొచ్చారు. సైతాన శుభం అంటే బయలుదేరితే నువ్వేంటి ఇక్కడ పోవతలకి అన్నారా? అనలా. ఏ దయ్యం? ఆ దయ్యము పుతోను అనబడిన దయ్యం. అది కూడా ఏం చేస్తుందంట? సోది చెప్పి చెప్పండి అని యజమానులకు ఎంత నానా? ఎంత? బహులాభం. దయ్యాలు పట్టినందు చేత కొంతమందికి లాభం. మీకు దయ్యం పట్టిందనుకో మీ అమ్మకేమో నష్టం, కొంతమందికి ఏమో లాభం. అర్థమవుతుందా? నీకు దయ్యం పట్టేగా మొన్న ఇప్పుడు మన ప్రతి గురువారం 1:30 నుండి 2 గంటల వరకు వర్తమానం వస్తుంది శుభవార్త ఛానల్లో. ఎవరో ఒక తల్లి చెరుకుపల్లి నుండి వర్తమానం విందంట. దొరికింది, కొట్టేసింది నాకు ఫోను. అయ్యా అయ్యగారు అంద, ఏంటమ్మా అన్న? అయ్యా ప్రార్థన చేసి పెట్టండి మా అబ్బాయి కోసం అంద. ఏమైందమ్మా అన్న? సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడంటాడు. ఏంటి? నాకు నవ్వింది, నవ్వు వచ్చింది, నేను నవ్వా. నవ్వమాకయ్యా 23,000 అయ్యా అంటాను. నేనన్నానమ్మా ఏం చేస్తాడు అన్న? డిగ్రీ చదువుతున్నాడంట. నువ్వు ఏమి అనుకోనంటే అమ్మా, వింటున్నావా? నువ్వేమనుకోనంటే సెల్ ఫోన్ దొరకొద్దని ప్రార్థన చేస్తానన్నా. ఊరుకోండి అయ్యగారు, బాధలో ఉంటే ఏం మాటలు అయ్యి అంటుంది. నేను అన్నాను అది దొరికిందనుకో వాడు నీకు దొరకడు, అంతేగా. వాళ్ళకేమో లాభం ఆ కంపెనీ వారికి, మీకేమో నష్టం. పట్టింది ఎవరికి? చిన్నదానికి. ఏం పట్టింది? పుతోను అనబడిన దయ్యం. ఎవరి కంటిలో పడింది? పౌలు కంటిలో పడింది, శీల కంటిలో పడింది. వీళ్ళని చూసి అంటుంది అది, ఇదిగో చదువురా అమ్మా, చదవాలి. పంబడించి అయ్యగారులు అంటున్నారు, అయ్యగారులు వీళ్ళ పని మీద వీళ్ళు పోతుంటే అది కూడా వాళ్ళని వదిలేసి ఇటు వచ్చేస్తుందంట. ఏదది? దయ్యం. హల్లెలూయా అని అంటుందంట. ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? సర్వోన్నతుడైన, సర్వోన్నతుడైన దేవుడెవరు చెప్పండి? మహా ఉత్తముడా, సర్వ ఉన్నతుడా అని ఒక పాట రాశా మధ్య. సర్వోత్తముడంటే సర్వములోనూ ఉన్నతమైన వాడు. చంద్రుని కంటే మనవాళ్ళు ఇప్పుడు చంద్రుని మీదకి ఎక్కారు, గొప్ప సంగతి, దేవునికి స్తోత్రం. కానీ అసలు ఇక్కడ ఈ మధ్యాహ్నం బోధించే బోధ ఏంటి? చంద్రుణ్ణి సృజించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. చంద్రుడు ఇక్కడ నుండి 384,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంట. సూర్యుడైతే 1,000,000,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. దీని గురించి ఇంకా ఆలోచించడానికి మనకు టైం చాలినప్పుడు ఇంకా సూర్యుని గురించి ఇంకెంత టైం పడుతుందో చూడండి. కానీ అలాంటి సూర్యుల్ని వాడు, బాబులను సృజించిన వాడు దేవుడు. హల్లెలూయ. దయ్యం చెప్తుంది ఈ మాట. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? సర్వోన్నతుడైన దేవునికి. ఇక్కడ అందరిని చూడండి. ఈ ఈ అమ్మ ఉందే, ఏ అమ్మ? తుయతైర పట్టణస్తురాలండి. అదిగా లూది అమ్మ. ఈ మాట దయ్యం చెప్పేటప్పుడు ఈ ఈ మనసు ఎట్లుండి ఉంటుంది అయ్యగారు? ఇప్పుడు ఒక పాస్టర్ గారిని మీ అయ్యగారు పిలుచుకొచ్చారనుకో హైదరాబాద్ నుండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అమ్మో ఈయన, ఈయన మాకెందుకు తెలియదు, ఈయన ఫలానా అంటున్నారనుకో, అప్పుడు ఇక మీకు ఎట్లా ఉంటుంది పిలిచిన ఆయనకి? అవునమ్మా, నేనే పిలిచా, పేపర్లో వేసాక ఫోటో, మన దగ్గరికే వచ్చారు. ఇప్పుడు అయ్యగారు ఇందాక గుర్తు చేయలా ఎక్కడెక్కడి నుంచి? యేసుపాదం గారు తండ్రి గారు, రాజరత్నం గారి దగ్గర నుండి, ఇంకొక ఆయన ఎవరండి, వసంతరావు గారా, నిరీక్షణరావు గారు నాకు బాగా సన్నిహితులు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యగారి బావమరిది రాజరత్నం గారు అల్లుడు, చిన్నల్లుడు గారు, వీళ్ళందరూ
రావడం అంటే ఏంటంటే అదొక థ్రిల్లు కదా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కృపానందం కృపాద అక్కడ చెప్పాను ఓహో ఇట్లా పురుషోత్తం. ఇప్పుడు మేము ఐపీసీలో నుండి వచ్చాం కాబట్టి పరంజ్యోతి గారి పేరు, అబ్రహం సామ్యాల గారి పేరు, పిఎం సామ్యాల గారి పేరు, ఈ పేర్లు చెప్తుంటే నాకు కూడా ఎక్కడో గుండెల్లో ఉప్పొంగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే లూదేమ నడుస్తుందో, వీళ్ళని తీసుకొని వెడుతుందో, వీళ్ళు ఎవరనుకుంటున్నారు? సర్వోన్నతుడైన మీరు చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ఐడియా అబౌట్ ద పాస్టర్స్? దైవ జనుని గురించి నీ ఐడియా ఏంటి? కొంతమంది పైకి బాగానే పొగుడుతారు కానీ పాస్టర్ గారు లోపలేదో పెట్టుకుంటారు. దైవజనుని గురించి నీవేమనుకుంటున్నావు? నీవేమనుకుంటున్నావు? మా నాన్నగారు పిఎం సామ్యాల్ గారిని గురించి ఎప్పుడు చెప్పాలన్నా, మీరు వినాలి ఈ పదం బాగా వినాలి, అన్నగారితో సహా పిఎం సామ్యాల్ అయ్య గారిని గురించి నాన్న ఎప్పుడు మాట్లాడినా అమ్మో ఆ దైవజనుడే అనేవాడు. నేను అనుకోవటం ఆయన పేరు ఎత్తితే ఈయనకేమాత్రం గుండె జల్లు అనేదేమో అనుకుంటున్నా. దట్స్ వాట్ ఈజ్ అన్ ఐడియా అబౌట్ ద పిఎం సామ్యాల్ గారు ఇన్ మై ఫాదర్స్ లైఫ్. అది ఒక ఎఫెక్ట్, అది ఒక కార్యం. అది అంత తేలిగ్గా వచ్చేది దయ్యానికి తెలిసిపోయింది, అమ్మో వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి, వీళ్ళు భూమిని తలక్రిందులు చేసేవారు, దయ్యములను పారదరోలేవారు, సువార్తను ప్రకటించేవారు, సంఘములను కట్టేవారు, దేవుని శక్తిని పరలోకము నుండి భూలోకములోనికి దించగలిగినటువంటి సమర్థులు. హల్లెలూయా హల్లెలూయా. వీరు ఇక్కడికి వచ్చారా అని ఆశ్చర్యపోయంట. దానికి ఏం చేయాలో తెలియక కాసేపు వెనక నడుస్తుంది, కాసేపు తరువాత వచ్చిన రాయబడింది, పదే అదే పనిలో ఉంటుందంట. వీళ్ళు దైవజనులు, వీళ్ళు సర్వశక్తిమంతుని యొక్క దేవుని దాసులై ఉన్నారంటుంటే పౌలు ఇక చూడలేక, అయ్యో ఎన్ని దినాలుగా ఈ బిడ్డ ఈ మాటలు పలుకుతుంది అని ఆమె మీద కనికర పడ్డాడు. చదువుతావమ్మా, త్వర త్వరగా చదివేరా. అనేక దినములు చేయుచుండగా, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలో? మరి దైవజనులు ఇక్కడ ఉన్నారు, పెద్దమ్మళ్ళు ఉన్నారు, మీ ఇందాకడ మీ ప్రార్థనలు సాక్ష్యాలు వింటుంటేనే మీరు చాలా సీనియర్ విశ్వాసులని నాకు అర్థమైంది. దీనిని ఎలా మనం అర్థం చేసుకోవాలి? అనేక దినములు ఎలా చెప్తుందంటే వెంటనే ఏమి వదలగొట్టలా. కొన్నిసార్లు వెంటనే వదలగొట్టిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇక్కడ వెంటనే దయ్యాన్ని వదలగొట్టినట్టుగా లేదు ప్రవీణ్. ఎందుకని? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అది కూడా కొంత సాక్ష్యాన్ని చెప్పిస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి రోగం ఇక్కడికి అడుగు పెడతంలోనే పోవాలి, పోదు, దేవుడు అట్లా ఉంచుతాడు, దాన్ని అట్లా ఉంచు. పౌలు అంటున్నాడు, ప్రభువా నాకేంటి నాయన, ఇదేంటి నాయన అంటే ప్రభు అన్నాడు, దాన్ని అట్లా ఉంచు, నా కృప నీకు చాలే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పారదర వల్ల 4 రోజులు 5 రోజులు చూసినాకట, చూసిన తరువాత కొన్ని దినములు చదువురామ్మా. అనేక దినములు చేయుచుండగా అబ్బా ఎంత బాధ కలిగిందో. దినకరన్ గారు ఒకరోజు మాట్లాడుతూ అన్నారు, నాన్నగారు నన్ను తీసుకుని పీడబ్ల్యూడి గ్రౌండ్లో దినకరన్ గారు మీటింగ్కి వెళ్ళాం. మేము వెళ్ళేటప్పుడే సంచిలో చాప పట్టుకెళ్ళాం, చాప వేసుకున్న నాన్న నేను కూర్చుని వాక్యం విన్నాం. ఆ రోజు ఆయన కన్నీరు విడుస్తూ ఒక మాట ఏమన్నారంటే, నేను ప్రార్థన చేసేటప్పుడు, రోగి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఆ రోగం నాకే వచ్చింది అన్నంతగా ఫీల్ అయి ప్రార్థన చేస్తానన్నాడు. రోగుల కొరకు ప్రార్థన చేసే బిడ్డలు గుర్తుంచుకోండి ఈ మాట. ఎట్లా? ఆ వ్యాధి నాలోనే ఉంది అన్నంతగా వేదన పడి ప్రార్థన చేస్తాను. విన్నారా? పౌలంట ఆ బిడ్డను చూచినప్పుడు వ్యాకుల పడ్డాడంట. హీ వాస్ ట్రెంబుల్డ్ ఇన్ హిస్ హార్ట్ మేబీ. వ్యాకుల, ఒక వ్యక్తి నశించిపోతుంటే, ఒక ఆత్మ నశించిపోతుంటే, ఒక బిడ్డ నరకానికి వెళ్ళిపోతుంటే, నవ్వుతూ తీస్తే కార్యం జరగదు.
గుండెలలో నుండి వ్యాకులతతో ప్రభు ఈ బిడ్డను రక్షించవా, ప్రభు ఈ బిడ్డను తప్పించవా, ప్రభు ఈ బిడ్డను నీ అదుకు నడిపించవా, ఈ కుటుంబం రక్షింపబడద్దు అని ఆయన. చాలామందికి అసలు అర్థం కాదు మనం చెప్పే మాటలు. ఆయన మోకరించి కన్నీరు విడుచుచు ప్రార్థించే వాళ్ళంటే ఎందుకు వస్తుంది వాళ్ళకి కన్నీరు అనుకుంటారు మిగిలిన వాళ్ళు. ఎందుకు వస్తుందంటే ప్రభు ఆత్మ వారిలో కార్యమును జరిగించుచున్నందుచేత, దేవుని పరిశుద్ధాత్ముడు ఆ బిడ్డలను నడిపించుచున్నందుచేత. అయ్యో ఈ యవన బిడ్డ ప్రయోజకురాలు కావలసిన బిడ్డ, తల్లిదండ్రులకు దీవెనకరముగా ఉండవలసిన బిడ్డ, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈ బిడ్డను ప్రభువు వాడుకొనవలసి ఉండగా, తల్లిదండ్రులకు ఆశీర్వాదకరముగా ఉండవలసి ఉండగా, ఈమె దయ్యము చేత పట్టబడిందే, లోకము చేత పట్టబడిందే, పాపము చేత పట్టబడిందే, అవిధేయతలోనికి వెళ్ళిపోయిందే అని దైవజనుడైన అపొస్తలుడైన పౌలంట వ్యాకుల పడిపోతున్నాడట. అప్పుడు మీటింగ్ విలువ మనకు తెలుస్తుంది. వ్యాకుల పడే బిడ్డలు కావాలి, వేదన చెందే బిడ్డలు కావాలి, మనిషిని చూస్తే కన్నీరు విడిచే సేవకులు కావాలి, విశ్వాసులు కావాలి. అనయా నువ్వు ఇంకా రక్షించబడవా, అనయా చెల్లెమా నువ్వు ఇంకా ప్రభు దగ్గరికి రావా, చెల్లెమా నీ కుటుంబం రక్షింపబడవలసి ఉందన్నయ్యా, ప్రభు త్వరగా రాబోతున్నాడన్నయ్యా. దేవుని సన్నిధిని కలిగి మిక్కిలి బ్రతిమాలే బిడ్డలు కావాలి. దేవుని సన్నిధిని కలిగి ఒక ఆత్మ నశించిపోతుంటే కన్నీరు విడిచే బిడ్డలు. కొంతమంది చనిపోయిన చోటకు వెళ్ళినప్పుడు గట్టి గట్టిగా మాట్లాడతారు, గట్టి గట్టిగా అరుస్తారు, ఏవేవో చేస్తారు. సహజంగా ముందు అందరూ చేస్తారు, తరువాత కూడా చేస్తారు. కానీ అక్కడ భార్యో చెల్లో తల్లో బాగా దగ్గర ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, గుండెల్లో దుఃఖము కలిగి ఒక్కొక్క బొట్టి కన్నీరు విడుచుచు అయ్యో అయ్యో అనుకుంటూ, అది వేదన, అది రోదన. ఎవరో చూస్తారని చేసేది రోదన కాదు, నశించిపోయే ఆత్మల కొరకై నా గ్రామము నాయన, నా ప్రజలు నాయన, నా ప్రాంతవాసులయ్యా నన్ను క్షమించు ప్రభో, నా పాపమును బట్టి వీళ్ళు నరకానికి వెళ్ళకూడదయ్యా. ఈ బిడ్డలు యవనస్తులైనటువంటి ఈ బిడ్డలు పాపములో శాపములో అవిధేయతలో పట్టకూడదయ్యా. దయ్యము చేత పట్టబడి అని వ్రాయబడింది. పాపము నిన్ను పట్టుకుంటుంది, దయ్యము నిన్ను పట్టుకుంటుంది, అవిధేయత నిన్ను పట్టుకుంటుంది, అంత తేలిగ్గా అది నిన్ను విడిచిపెట్టదు. అందుకే దైవ శక్తి కావాలి. దైవజనులు నడుచుచుండగా, దేవుని సేవకురాండ్రు నడుచుచుండగా, దేవుని సంఘము నడుచుచుండగా, మీరు ఏ ప్రాంతములోనికి వెడితే ఆ ప్రాంతంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభువు నూతన ఆత్మలను అప్పగిస్తాడు. మీరు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు తన కార్యములను జరిగిస్తాడు. మీరు వెళ్ళిన ప్రతి చోట నూతన ఆత్మలను ప్రభువు మనకు దయచేస్తాడు. దయ్యములు పట్టిన వారా, రోగములు పట్టిన వారా, అవిధేయతలో ఉన్నవారా, పాపములో శాపములో మగ్గిపోతున్నవారా, దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దైవ జనులారా, మీరు అడుగు పెట్టడంలోనే గొప్ప విడుదలను ప్రభువు తీసుకుని రాబోతున్నాడు. ఆ శక్తిని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆ అభిషేకమును దేవుడు తన దాసురాండ్రకు దాసులకు అనుగ్రహించాడు. నీవు చేయవలసిందల్లా ప్రభు చిత్తానుసారంగా నడవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పౌలంట తన హృదయమునందు వ్యాకులపడి నీవు ఈమెను వదలి పొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను నేను. వెంటనే అది ఆమెను, దేవునికి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. నా సమయం అయిపోయింది. ప్రభు అవకాశం ఇస్తే తరువాత ఏం జరిగిందో, వాళ్ళని పట్టుకుని ఎలా కొట్టారో, ఎక్కడ వాటికి ఈడ్చుకుని వెళ్ళారో,
ప్రభు అవకాశం ఇస్తే త్వరలోనే వచ్చి దానిని ముగిస్తాను. అద్భుతం ఏంటో తెలుసా? కేక అమ్మటే వదిలింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు మా ఇంటి ప్రక్కన బాబు ప్రవీణ్ కూడా మా దగ్గర ఉన్నాడు, మీకు చాలామందికి తెలుసు, పరిచర్యలో. ఈ నేను చెప్పే పిల్లోడు కూడా పాస్టర్ గారు అబ్బాయి, ఎలిజబెత్ అక్కడ అబ్బాయి, డేవిడ్ లివింగ్స్టన్ అని. వాడు ప్రొద్దుటే వెళ్ళాడు. ప్రక్కన మేము కర్బూజా తోట పెట్టాం. రాజుబాబాయ్ గారితో పాటు నేను కర్ణాటక వెళ్ళి అక్కడ విత్తనాలు దొరికితే తెచ్చా, కర్బూజా తోట పెట్టాం. ప్రొద్దుటే వెళ్ళాడు ఆ పక్కనే ఉన్నటువంటి తోటలోకి, నీళ్లు పెడదాం అనుకున్నాడంట. ఆ గుంటలో చిన్న మోటార్ పెట్టాం, నీళ్లు పెట్టాం. ఆ మోటార్తో స్విచ్ చేస్తే నీళ్ళు వస్తాయి. పిల్లోడు వెళ్ళాడు, స్విచ్ చేశాడు, నీళ్లు రావట్లేదు. అటు ఇటు చూశాడు, వీడికి ఏం అర్థం కావట్లేదు, నీళ్ళు రావట్లేదు ఏంటా అని చూస్తే ఆ ప్లగ్లో పెట్టినటువంటి రెండు వైర్లు, ఒక వైర్ లోపల ఉందంట, ఒక వైర్ బయట ఉంది. వీడికి అర్థమైంది రెండో వైర్ బయటకు వచ్చిందని, దాన్ని లోపల పెడదామని చెప్పేసి తీశాడు. దాని పీసు లేదో ప్రక్కకు వచ్చినాయని చెప్పేసి ఆ లీడ్స్ తిప్పుదామని ఇట్లా తిప్పబోయాడంట, అంతే పట్టేసింది. దాని కొరకని చెప్తున్నా. పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు, అంటున్నాడు. నేను ప్రక్కనే ఉన్నానేమో చూశాను. నేనేమనుకున్నానంటే త్రాచుపాము వచ్చిందేమో, మాది అన్ని దొడ్లు కదా, అవి దొడ్లో నుండి వచ్చిందేమో అనుకున్నా. గబగబా పరిగెత్తుకెళ్ళిపోయా, చూస్తే చేతిలో వైరు ఉంది, బిడ్డరే అప్పటికే పడిపోతున్నాడు. నేను గబుక్కుని ఆ రెండో వైర్ పట్టుకుని దూరం నుంచి లాగేశా, అప్పటికే పడిపోయాడు. భుజం మీద వేసుకున్నాను, గబగబా వచ్చాను, అరుపులు అరుస్తున్నాను, కారులో పడేశాను. కారులో నుంచి కారు తీయబోయే సమయానికి, అది రాజబాబాయ్ గారు ఇచ్చిన కారు, తీయబోయే సమయానికి తీరా చూస్తే పంక్చర్ అయి ఉంది. ఏమీ చేయలేని పరిస్థితి. డాక్టర్కి కాల్ చేశాను, ఆర్ఎంపీ గారికి. నేను వచ్చేవరకు మీరు పసుపు గట్టిగా రాసేసి ఒళ్ళంతా నలిపేయమని చెప్పాడు. పసుపు అంతా రాసేసి ఒళ్ళంతా నలుపుతూ స్తోత్రం చెప్తున్నాం, స్తోత్రం చెప్తున్నాం. ఆయన వచ్చాడు, ఒళ్ళంతా నలిపేస్తున్నాం. ఆయన వచ్చేది ఇంజక్షన్ ఇచ్చాడు. కాసేపటికి బిడ్డ కళ్ళు తెరిచాడు. హల్లెలూయా. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ఒక పాయింట్ ఏంటంటే, వాడు పట్టుకున్నాడే వైరు, ఆ వైర్ని రెండు వ్రేళ్ళు ఇలా అతుక్కుపోయినాయి. నేను లాగితే కానీ బలవంతంగా రాల. అమ్మ చెప్పేవారు, మా అమ్మ కరెంటు పట్టేస్తుందిరా అని చెప్పేవాళ్ళు. అప్పుడు వరకు నాకు తెలియదు కరెంటు పట్టేస్తుందని. ఇక్కడ కూడా దయ్యం పట్టేసిందంట. పాపం, అపవాది, దురాత్మ మనలను పట్టేస్తుంది. ఎందుకని బిడ్డలు ప్రభువులోనికి రాలేకపోతున్నారు? వారు బంధకాలలో ఉన్నారు, పట్టబడి ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, శుభవార్త ఏంటో తెలుసా ఈ రాత్రి లేక ఈ మధ్యాహ్నం? ఒక శక్తివంతమైనటువంటి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు నామం. చెప్పండి అందరు కూడా. ఏం వాడాడు అపొస్తలుడైన పౌలు? యేసుక్రీస్తు నామం. దేవునికి స్తోత్రం. ఈ నామములో శక్తి ఉన్నది, ఈ నామములో కృప ఉన్నది, ఈ నామములో విడుదల ఉన్నది, ఈ నామములో ప్రజలు రక్షింపబడతారు, ఈ నామములో రోగము నుండి స్వస్థత కలిగి తీరుతుంది. ఈ నామాన్ని మీరు ఈ మధ్యాహ్నం గట్టిగా పట్టుకోవాలి. ఎస్సయ్యా అనండి అందరు కూడా. హల్లెలూయా. ఎస్సయ్యా, ఎస్సయ్యా, బిడ్డలను విడిపించండి నాయన, బిడ్డలను విడిపించండి నాయన, బిడ్డలను విడిపించండి నాయన. యేసు నామమును మీరు వాడుకొందురుగాక, యేసు నామమును చేతబట్టి మీరు నడుచుదురుగాక. మనకివ్వబడిన శక్తి యేసు నామమే. మన బలము, మన డబ్బు, మన అందము, మన ఆస్తి కాదు. కొంతమంది అనుకుంటారు, అబ్బు వాళ్ళకి ఏంటండి అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ మీటింగ్ అని పెడతారని. ఏమీ లేనప్పుడు కూడా సేవ చేశారని అన్నంత అక్కడ చెప్పారు కదా, స్తోత్రం, హల్లెలూయా. మనము ఏమీ లేకపోయినప్పటికీ యేసు నామము కలిగిన వారం. మీరు వెళ్ళేటప్పుడే యేసయ్య నామాన్ని తీసుకొని వెళ్ళాలి. స్తోత్రం. దయ్యం కనబడితే ఏం చెప్పాలి చెప్పండి? యేసు నామములో పో అనాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను దీవించునుగాక. కనులు మూయండి అందరూ, ఒకసారి లేచి నిలబడండి ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. అవిధేయులం, లోకములో ఎన్నిక లేని వారం,
మమ్మలను జ్ఞాపకం అద్భుతములు చూచినట్లుగా, దయ్యములు పారిపోవునట్లుగా, అపవిత్రత దూరమైపోవునట్లుగా, అంధకారము పటాపంచలైపోవునట్లుగా, వెలుగు కృమరించబడినట్లుగా నీ గొప్ప కార్యములను జరిగించమని మహిమంతా మీకు ఆపాదిస్తూ నన్ను బలపరిచినందుకు వందనాలు, నన్ను వాడుకున్నందుకును వందనాలు. ఈ పరిచర్యను ఇంకను విస్తరింపచేయండి. ప్రవీణ్ బాబును తన భార్యను దీవించండి. నాయనా సామాన్య గారిని జ్ఞాపకం చేసుకో, అక్కను జ్ఞాపకం చేసుకో, కుటుంబంలో వారి బిడ్డలను ప్రభువా, కుమార్తెలను అల్లుడు గారులను దీవించండి. సంఘమంతటిని మీ రెక్కల క్రింద భద్రపరచండి. నాకు ముందుగా అమూల్యమైన పలుకులు పలికిన మీ దాసుని ఇంకను బలపరిచి వాడుకోనమని యేసు అత్యున్నతమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.